తెలుసా, చెప్పు తిరగేసుకొట్టినట్టుంటది దేవుడు లేడన్న మూర్ఖుడికి. దేవుడి మీద మీకు నమ్మకం ఉందా లేదా? నాకు నమ్మకం లేదు. హాయ్ నాని. హాయ్ నాని, నాకు డౌట్ ఉందిరా. నీకు ఎప్పుడు డౌట్ రా బాబు, ఏంటో చెప్పు. ఇంతకీ దేవుడు ఉన్నాడంటావా? నేను చెప్పను. ఎందుకు చెప్పవు? ఎందుకంటే మాటల్లో కాదు పాటల్లో చెప్తా. నిలవంకరాతిరిని లాలా ఇంచే కదాని వలని నెలరావాలా. గ్రీష్మ శిశిర వసంతాలు ఋతువులు చిగురించాలా. జాబిలమ్మ వలనే సముద్రపు అలరావాలా. గుర్తించరు ఎవరు ఎందుకు, అదంతా దేవుని కళ. నిలవంకరాతిరిని దాని వలని నెలరావాలా. తన చుట్టూ తాను భూమి తిరగాల, అందులో నువ్వుంటే ఏ అలజడి లేకుండా హాయిగా ఉందంటే కారణం దేవుడని. నేనంటే నువ్వేమో కాదంటే ఎలా, గలగల పారే నదుల శబ్దాలను కోయిల తీసే రాగాలను వినదేలా ఈ నేల ఉయ్యాలలో చూస్తున్నా ఏ కన్నైనా. నిండు చెంద మామ సుందర చిత్రాన్ని అందమైన వనముల జలముల దృశ్యాన్ని చూడదేల ఈ నేల ఉయ్యాలలో వింటున్న ఏ చెవి అయినా. కన్నుంటే దృశ్యం కాలుందని నేల, ముక్కుంటే శ్వాస నోరుందని భాష. ఈ స్వరములు తన వరములు ప్రకృతితో అనుబంధము ఏర్పరిచెను తానే. తర రే రారా తర రే రారా
కరుణించి కురిపించే దేవుడే లేకుండ హాయిగా మన జీవన వాహనం ఇలలు నడిపించలేము ఆ దేవుని కృప లేకుండా దారి తప్పి తిరుగుతున్న తన వారిలో నేల దున్నే నేనే రాజు దేవుడవరని అని రైతన్న గర్వించిన ఈ నేలకు ఫలించొద్దని దేవుడు చెప్పేనా స్వర్గలోక ద్వారాలు ఇల దాటుకుని మనిషి కఠిన హృదయాన్ని కరిగించుటకై వచ్చాడు ఈ నేల ఉయ్యాలలో పరమ తండ్రి తనయుడే క్రీస్తు క్రీస్తు క్రీస్తంటే ప్రేమ ప్రేమంటే శాశ్వతం క్రీస్తంటే నే నిజం సత్యముకై తడవులాడి లోకమంతను వెతికితే తానే శరణం నిలవంక రాత్రిని ఏలాలా ఏంచి కదాని వలన నెల రావాలా. దేవుడు నమ్ము ఉన్నాడని నమ్ముతారా అంటే నేను నమ్మనంటాడు. వాడు నమ్మిన వాళ్ళకే చెప్పలేకపోతున్నాను. నేను ఎలాగా నమ్మలేండి, వదిలేండి. వాడికి ఎంత ఎంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వనవసరం లేదు. ఒక పాటతో సరిపెట్టవచ్చు. జడ్జిమెంట్ ఇచ్చినట్టే పోతాడు. ఒక పాట నిజంగా ఈ పాట నేను వినేటప్పుడు మాత్రం జాన్సన్ లాంటి సారూప్యం ఈ పాటల మీద ఆలోచన కలిగిన నా పిల్లలందరికీ వచ్చేస్తుందండి. వాళ్ళు కూడా రాస్తున్నాడు ఇన్స్పైర్డ్ బై పలానా 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 అని వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు. ఇట్స్ వండర్ఫుల్ సాంగ్. రియలీ అప్రిషియేట్ దట్ పర్సన్స్. వెరీ గుడ్ నాయన. సమాజాన్ని మార్చడానికి మనం ఎన్నో కోణాలు ఎన్నో బాణాలు సంధిస్తున్నాం. ఎటు నుంచి కొడితే శత్రువు దొరుకుతాడు అని.